నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ ఏఎఫ్ఏబి పార్టీ తరఫున ఈ ఎన్నికల్లో రాజమండ్రి పార్లమెంటు స్థానానికి 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులను బరిలో దించుతున్నట్లు ఐఎఫ్బి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శి పివి సుందర రామరాజు తెలిపారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాజకీయాల నుండి పారిశ్రామికవేత్తలను రాజకీయ ఊసరవెల్లును పక్కన పెట్టి సామాన్యులకు ప్రజాప్రతినిధులుగా పోటీ చేసే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. నేతాజీ ఆలోచన విధానంతో మన రాష్ట్ర పురోగమనానికి నాంది పలికి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలని కోరారు. పంటలకు గిట్టుబాటు ధరలు సాధిస్తామని, వ్యవసాయ వ్యతిరేక చట్టాలను వ్యతిరేకిస్తామని, సమగ్ర పారిశ్రామిక విధానాన్ని అనుసరిస్తామని, విద్యా ఉపాధి అవకాశాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తామని వివరించారు. మే 13న జరిగే పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ అభ్యర్థులు సింహం గుర్తుపై పోటీ చేస్తున్నారని తెలిపారు. రాజమండ్రి సిటీ నియోజకవర్గం నుండి ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా జక్కల పాండవులు, గోపాలపురం నియోజకవర్గం నుండి బాతుల శ్రీవేణు పోటీ చేస్తున్నారని తెలిపారు. రాజమండ్రి ఎంపీ స్థానానికి 5 పేర్లు పరిశీలనలో ఉన్నాయని, వారిలో ఒకరిని ఖరారు చేస్తామని సుందర రామరాజు తెలిపారు. విలేకరుల సమావేశంలో జక్కల పాండవులు, బాతుల శ్రీవేణు తదితరులు పాల్గొన్నారు. అభ్యర్థుల తరఫున, అలాగే మీడియా పత్రికా ప్రతినిధులందరికీ కూడా అఖిల తెలియజేస్తూ నమస్కారములతో, మరి మే 13న జరిగేటటువంటి ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలు, మరి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక వాగ్దానాలతో, వెల్ఫేర్ స్కీమ్స్ ప్రజల ముందుకు వస్తున్నాయి. అలాగే ప్రజల్లో కూడా ఈవేళ ఎన్నికల వాతావరణం, మరి నెల ముందుగానే అన్ని పంపిణీలు, పంపకాలు జరిగిపోయిన పరిస్థితులు, సామాన్యుడు ఓటు వేయడానికే తప్ప ఎలక్షన్లో పోటీ చేయడానికి అనుకూలంగా లేని వాతావరణం జరుగుతున్న ఈ తరుణంలో, మరి 20 కోట్ల నుంచి 35 కోట్ల వరకు రాష్ట్రాల్లో ఎన్నికల బడ్జెట్టు నడుస్తూ ఉన్నది. కానీ ఓటు శాతం వచ్చేటప్పటికీ 60% కూడా ఓట్లు లేనటువంటి ప్రజలు ఈ రోజున ఉన్నారు. 40% ఓట్లు వేయకుండానే గైరాజరయ్యే పరిస్థితి ఈ ప్రజాస్వామ్యంలో కొనసాగుతున్నది. 1939 సంవత్సరంలో అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ను నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించడం జరిగింది. ఈ పార్టీ అంతరాలు లేని సమసమాజ స్థాపన కోసం, అలాగే మరి ప్రభుత్వంలో రంగంలో ఉన్నటువంటి వనరులన్నీ కూడా ప్రజలకే అందుబాటులో కావాలని చెప్పి శాసనల పేరుతో, వేరే వేరే పేర్లతో, మరి అభివృద్ధి పేరుతో, మరి పేద ప్రజల యొక్క భూమిని, ప్రభుత్వ రంగ భూములను కూడా ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేసేటువంటి పరిస్థితులు ఆసన్నమయ్యాయి. ఈ విధానాలకు వ్యతిరేకంగా సామాన్యుల నుంచి కొంతమంది కార్యకర్తలను గుర్తించి సామాన్యులకే మరి ప్రజాప్రతినిధిగా పోటీ చేసే అవకాశం ఇవ్వటం కోసం అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ ఆంధ్రప్రదేశ్లో మరి ఎలక్షన్లో పోటీ చేయబోతా ఉన్నది. మరి ఫార్వర్డ్ బ్లాక్ ఎన్నికల గుర్తు సింహం గుర్తుపై వేసి నేతాజీ కళలు కన్నటువంటి, మరి దేశాన్ని ప్రేమించాలి, దేశాన్ని రక్షించాలి, దేశాన్ని మార్చాలి అనే నిర్ధారణతో నడుస్తున్నటువంటి ఈ పార్టీకి ఓటు ముద్ర వేసి సామాన్యులకి మరి ఓటు హక్కు, అలాగే ప్రజాప్రతినిధిగా ఉండే హక్కుని కల్పించాం కాబట్టి మరి ఈ ఎన్నికల్లో పెద్ద ఎత్తున మరి ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులను గెలిపించాలని చెప్పి మీకు పత్రికాముఖంగా మరి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. రాజమండ్రి నుంచి ఎక్కిల పాండవులు గారు పోటీ చేస్తారు. రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా నుంచి బాతుల శ్రీవేణు గారు పోటీ చేస్తారు. అలాగే రాజమండ్రి ఎంపీ స్థానం నుంచి మరి చేబ్రోలు చైతన్య గారు వారు పోటీ చేస్తారు. అలాగే రాజమండ్రి కాన్స్టిట్యూషన్కి ఎంపీ కాన్స్టిట్యూషన్కి సంబంధించి దగ్గరగా 5 పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నామినేషన్లు దాఖలు తర్వాత పేర్లు కూడా ప్రకటించడం జరుగుతుంది. రాజమండ్రి పార్లమెంటు స్థానము, అలాగే 5 అసెంబ్లీ స్థానాల్లో ఫార్వర్డ్ బ్లాక్ పోటీ చేయబోతూ ఉన్నది. ఈ 5 స్థానాల్లో కూడా సింహం గుర్తుపై ఓటు వేసి మరి రాష్ట్రాన్ని, అలాగే దేశానికి సంబంధించినటువంటి, స్వతంత్రం తెచ్చినటువంటి నేతాజీ గుర్తుని, అలాగే సింహం గుర్తుపై ఓటేసి గెలిపిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా అందరినీ కోరుతున్నాను.